జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హైందవ సోదరుల స్వప్నం సాకారం అవుతున్న ఈ పవిత్ర దినం అనగా 22/1/2024 సోమవారం అభిజిత్ లగ్నంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్య రామాలయంలో జరుగుతున్న శుభవేళ హిందువులకు, సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న పెద్దలకు శుభాభివందనములు, పిల్లలకు ఆశీస్సులు. ఇటువంటి అపురూపమైన ఘట్టము సనాతన ధర్మ చరిత్రలోనో అపూర్వము, అమోఘము. మనకి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, చాలామంది గొప్పవాళ్ళు ఆల్రెడీ ఏం చేయాలి అక్షింతల్ని అని చెప్పి ఉన్నారు, కానీ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని ఉడతా భక్తిగా నేను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నాను. మన హిందూ సోదరులందరూ కూడా అయోధ్య లో జరుగుతున్నటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా దీపావళిలాగా జరుపుకోవాలి అని మనకి ప్రధానమంత్రి మోదీ వారు పిలుపునిచ్చారు. మనకి దీపావళికి రెండు కథలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ద్వాపర యుగంలో ఉన్నటువంటి సత్యభామ శ్రీకృష్ణుల వారు నరకాసురుని వధ కథ ఒకటి, అలానే అంతకి ముందు మనకి త్రేతాయుగంలో కూడా దీపావళి జరుపుకున్నారు అని. ఎలా జరుపుకున్నారు అంటే, వనవాసం తర్వాత రావణ వధ అనంతరం ధర్మ సంస్థాపనార్థం శ్రీరాముల వారు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు కూడా దీపావళి జరుపుకున్నారంట. అలాగే మనకి కూడా 500 సంవత్సరాల పోరాటం తర్వాత మనకి అయోధ్యలో బాలరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉన్నదన్నమాట. 500 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. కాబట్టి మనమందరం కూడా దీపావళిలాగా జరుపుకోవాలి. అది ఎలాగా అంటే, మనకు అక్కడ 11 తర్వాత నుంచి అయోధ్యలో లైవ్ అనేది మనకి వస్తూ ఉన్నది. ఈ అక్షింతల్ని ఏం చేయాలి అని అంటే, అవి ఎప్పుడు అక్షయంగా మనము మెయింటైన్ చేయాలి అని చెప్తాను నేనైతే. అది ఎలాగో అంటే, మనకి ఇచ్చిన కాసిన్ని అక్షింతల్లో మనం కొత్తగా అక్షింతలు తయారు చేసుకొని వాటిని పూజ లోపలికి పెట్టుకొని రేపు మనం ఆ లైవ్ని ఫాలో అయ్యి స్వామివారి పటానికి, మన ఇంట్లో కూడా రాముల వారి పటం ఉంటుంది కదా, దానికి పూలు వేసుకొని దీపం పెట్టుకొని అలానే తాంబూలము, అలానే ఈ అక్షంతలు కూడా దేవుడి ముందర పెట్టుకొని వాటికి కూడా మనం రామనామం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అంటూ అక్కడ మనకి ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో కాసేపు ఒక 11 సార్లు 21 సార్లు 108 సార్లు మన శక్తానుసారం ఈ అక్షతల్ని మనం కలుపుకున్న అక్షంతలు కి పూజ మనం చేసుకొని ఆ శుభముహూర్తంలో దాన్ని మన జీవిత కాలము ఆ అక్షతలు తరిగిపోకుండా మనం పెట్టుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటాం, పెళ్ళి ఉంది మన ఇంట్లో, లేదో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, అలాంటి వాటికి శంకుస్థాపన ఉంది, గృహప్రవేశం ఉంది, ఆ అయోధ్య రాముల వారు మనందరికీ పంపించినటువంటి కానుకగా ఈ అక్షయంగా ఈ అక్షతల్ని మనము మెయింటైన్ చేసుకోవాలి. దానివల్ల తద్వారా ఏమవుతూ ఉంటుందంటే, రాముల వారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుందన్నమాట. అర్థమైంది కదండి. మనం పటానికి పూలమాల వేసుకొని దీపాలు వెలిగించుకొని సాయంత్రం పూట కూడా మనం దీపాలు వెలిగించుకొని బయటంతా ఈ అక్షతల్లో మనం మరిన్ని అక్షతలు బాగా కలిపేసుకొని ఆ అక్షతల్ని ఎప్పటికీ మన జీవిత పర్యంతం రాముల వారి కానుకగా వాటిని తరిగిపోకుండా ప్రతి శుభకార్యంలో మనం రాముల వారి ఆశీర్వాదంగా మనం వీటిని వినియోగించుకోవాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నమస్కారం.